హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి రీసెంట్లీ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కంటోన్మెంట్ బోర్డు నుంచి ట్యాక్స్ కలెక్టర్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే జాబ్ లొకేషన్ అనేది మనకి తెలుగు స్టేట్స్లోనే అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మెయిన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్న నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది అలాగే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందని ఒకసారి మనం మాట్లాడుకుంటే డేట్ ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఆగస్టు ముప్పయో తారీఖున ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినట్లు మనకి తెలుస్తుంది ఇక నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లై చేయాలి ఈ ఆన్లైన్ అప్లై ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే ఈ మంత్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయింది అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయింది అలాగే లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ మంత్ ఆరో తారీఖు అంటే అక్టోబర్ ఆరో తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేయడం జరిగింది ఇవైతే నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక నెక్స్ట్ మనం ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫర్దర్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్లో చాలా కేటగిరీల పోస్టులు ఉన్నాయి కానీ అందులో మనం మాట్లాడుకోవాల్సిన పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి నవే డేస్లో ఒక మంచి జాబ్ గెట్ చేయడం అనేది చాలా కష్టమైన పని అయితే ఈ ప్రాసెస్ని మనకి రీ లెవెల్ అనేది చాలా ఈజీ అయితే చేసేసింది ఎట్ ది సేమ్ టైం మనకి రీ లెవెల్ ఒక మంచి కంపెనీ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ కంపెనీ నేమ్ చూసుకుంటే మనకి హెల్త్ పిక్స్ ఇది మనకి ఇండియన్ బేస్డ్ కంపెనీయే అయితే ఈ కంపెనీలో చూసుకుంటే మనకి రెండు వేరియస్ కేటగిరీకి సంబంధించిన జాబ్స్కి ఈరోజు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఒకసారి మనం ఆ డీటెయిల్స్ అనేది చూద్దాం సో ఇందులో మనం తెలుసుకుంటున్న పోస్ట్ నేమ్స్ అనేవి ఒకసారి చూసుకుంటే మనకి బిజినెస్ అనాలసిస్ట్ దానితో పాటు హెచ్ఆర్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి బిజినెస్ అనాలసిస్ట్ అని కనబడుతుంది తర్వాత హెచ్ఆర్ అని కూడా కనబడుతుంది ఇందులో మీరు ఏ జాబ్కి సెలెక్ట్ అయినా సరే మీకు పర్ ఇయర్ ఫోర్ ల్యాక్స్ టు సిక్స్ ల్యాక్స్ ప్యాకేజెస్తో శాలరీ వస్తుంది అంటే ఎవ్రీ మంత్ అరౌండ్ ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు శాలరీని గెట్ చేయొచ్చు వీటికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ రిజ్యూమ్స్ పంపించాల్సిన అవసరం లేదు తర్వాత ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ రీ లెవెల్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుని వాళ్ళు కండక్ట్ చేసి ఒకే ఒక టెస్ట్ కనుక మీరు క్వాలిఫై అయితే విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైం పీరియడ్లోనే మీరు ఈ జాబ్ అనేది గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇన్ కేస్ మీకు కనుక ఈ జాబ్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంది ఆలోచన చేయకుండా వెంటనే రిజిస్టర్ చేయండి ఇన్ఫర్మేషన్ని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి కాస్త ట్రై చేయండి ట్యాక్స్ కలెక్టర్ పోస్ట్ ఈ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ చూస్తారు మీకు ట్యాక్స్ కలెక్టర్ అనేది కనబడుతుంది ఇక్కడ మనం ఈ పోస్ట్కి సంబంధించి చెక్ చేస్తే మనకి శాలరీ అనేది అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అంటే ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చే అవకాశాలున్నాయి ఇన్ ఇన్ కేస్ మీరు కనుక ఈ జాబ్కి అప్లై చేసి జాబ్ అనేది గెట్ చేయగలిగితే ఇక టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే మనకి ఐదు పోస్టులు అయితే ఉన్నట్లు మెన్షన్ అయితే చేశారు అది మీరు క్లియర్ అయితే గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనకి ఐదు పోస్టుల్ని అన్ రిజర్డ్ కేటగిరీకి సంబంధించి రెండు పోస్టుని ఓబీసీ కేటగిరీకి సంబంధించి ఒకటి ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఒకటి అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఒకటి చొప్పున పోస్టుని డివైడ్ అయితే చేశారు అలాగే ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏజ్ లిమిట్స్ ఇచ్చారు ఆ ఏజ్ లిమిట్స్ చూసుకుంటే అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి అలాగే మ్యాక్సిమం చూసుకుంటే థర్టీ ఇయర్స్ అయితే దాటకూడదు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు బట్ ఎట్ ది సేమ్ టైం ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి ఎస్సెస్టీ క్యాండిడెట్స్కి ఫైవ్ ఇయర్స్ అంటే ఎస్సీఎస్టీ క్యాడిడేట్స్ వాళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ అంటే ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు ఇవైతే ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలక్సేషన్ డీటెయిల్స్ ఇక నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఈ పోస్ట్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు మస్ట్ బి ప్రాసెస్ ఏ డిగ్రీ ఇన్ ఎనీ యూనివర్సిటీ విత్ ఇన్ ఇండియా అని చెప్పి మెన్షన్ అయితే చేశారు అంటే మనం డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అది ఇండియాలో రికగ్నైజ్ అయిన యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేస్తే సరిపోతుందని చెప్పారు ఏ డిగ్రీతో అయినా సరే మీరు ఈ జాబ్కి అప్లై అయితే చేయొచ్చు దానితో పాటు మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పారు అలాగే మనకి చూసుకున్నట్లయితే ఏదైతే మనకి మోటార్ సైకిల్ అయితే ఉంటుందో మోటార్ సైకిల్ డ్రైవింగ్ కూడా వచ్చి ఉండాలని చెప్పి మనిషిని అయితే చేశారు అది ఇక్కడ మీరు క్లియర్ అయితే గుర్తుంచుకోండి ఇక్కడికి నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ మనం ఫర్దర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది చూద్దాం ఫర్దర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయి అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు మూడ్ ఆఫ్ సెలక్షన్ కనపడుతుంది కదా మూడ్ ఆఫ్ సెలక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకున్నట్లయితే ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్లో చూసుకుంటే మనకి ఆన్లైన్లో కంప్యూ కండక్ట్ చేస్తామని చెప్పారు ఇక్కడ చూసుకోవచ్చు ఆబ్జెక్ట్యూ టైప్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పారు తర్వాత చూసుకున్నట్లయితే మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు ఆ స్కిల్ టెస్ట్ చూసుకున్నట్లయితే జస్ట్ క్వాలిఫయింగ్ నేచురల్లో మాత్రమే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు అది ఇక్కడ మీరు క్లియర్ అయితే గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్లో ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఏదైతే అప్లికేషన్ ఫీజు అయితే ఉందో అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్ అయితే అయిపోతాయి ఒకసారి మనం అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ అని మెన్షన్ చేశారు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇందులో పోస్ట్ని పోస్ట్ వన్ పోస్ట్ టూ పోస్ట్ త్రీ అని చెప్పారు కదా మనం తెలుసుకుంటున్న పోస్టు ట్యాక్స్ కలెక్టర్ ఇది చూసుకుంటే మనకి పోస్ట్ త్రీలోకి వస్తుంది అంటే దీని ప్రకారం జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ కూడా త్రీ హండ్రెడ్ ఎస్ఎస్టీ క్యాండిడేట్స్ టూ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే ఈ జాబ్స్కి అప్లికేషన్ ఫీజు అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఏదైతే మనకి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ట్యాక్స్ కలెక్టర్ జాబ్ అయితే ఉందో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవే ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి పాటు మీరు అప్లై అయితే చేయాలనుకుంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి స్టార్టింగ్ డేటు లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు మీకు వెబ్సైట్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి అప్లై అయితే చేయొచ్చు ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం వాళ్ళకి యాక్టివేట్ చేయండి